అయ్యో నా చెప్పు, ఎంత పని అయిపోయిందమ్మా, నీకు అన్యాయం చేసింది కదమ్మా గా దొంగోడు. ఆడెత్కపోయినోడు రెండు చెప్పులన్నీ ఎత్తుకోవాలి, ఒకటే మీడు ఉంచిండు ఒకటేమో ఆడెత్కపోయిండు అన్న నోట్ల మన్నువాడ కాదు. ఒక్క చెప్పు ఎత్తుకపోయి ఏం చేసుకుంటాడు, నేనేమి ఇది వేసుకోరాకుండా ఇంకా ఒక్క చెప్పు ఆడ వేసుకుంటాడా? అవును, చెప్పులు అనగానే గుర్తొచ్చింది ఇంకా లీడర్లు చెప్పుల వార్త గదేదో చూడు లోపారు మీరే. చెప్పు చూపించప్పు అన్నాం, పెద్ద మొగోళ్ళైనా మాట మాడి చెప్పు చూసిన చెప్పు చూపించా చెప్పు చూపించాని. పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడిని కప్పుడు నేను రెండు. జాగ్రత్త, మక్కిళ్ళు ఇరిగిపోతాయి. వెనకట గాంధీ తాత ఓ ముచ్చట చెప్పిండు, ఎవలన్నా ఓ శంప మీద కొడితే ఇంకో శంప చూపిమన్నాడు. ఆగో, ఏపీల లీడర్లు గదే ఫాలో అవుతున్నారు, కానీ కాలం మారింది కాబట్టి శంపల దాగల చెప్పులు చూపించుకుంటురు. మరి లేకపోతే ఎందుల్లా, పబ్లిక్కు మంచి పాలన ఇయ్యి సార్లు అని అంటే చెప్పులు చూపించుకుంటా సింగిర్ బింగిర్గా ఎగురుకుంటా తిట్టుకోబట్టిర్రు. పవన్ సారు వారాహి యాత్ర షురూ కాగానే పంకపాటిని పడావు పట్టిస్తా అని ఓ చెప్పు చూపించిండు, మక్కలిరగొడతా అని ముద్దుగా చెప్పిండు. మరి పంకపాటో లూకుంటారా? అసలే ఒక్కటంటే నూరు అనుకొచ్చే మంచి లీడర్లు. అందులో మాజీ మంత్రి పేర్ని నాయి సారు పేరు పోయినోడేనాయే, అందుకే రెండు చెప్పులు చూపించి షెడుగుడాడుడే అన్నాడు. మాటల యుద్ధం షురూ చేసినాక మళ్ళా కౌంటర్ ఇయ్యకపోతే బొగులు పడ్డాడు అని అంటారు అనుకున్న పవనాల్ సారు మళ్ళా కౌంటర్ వేసిండు. మన అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరు నా చెప్పులు కొట్టేశారు, రెండు చెప్పులు కొట్టేశారు. నా రెండు చెప్పులు, నాకు ఇష్టమైన నా రెండు చెప్పుల్ని ఎవరో దొంగిలించారబ్బా, ఎప్పుడు ఎవరో తెలియట్లేదు, మీకైనా కనిపిస్తే పట్టుకోండి. అన్నవరం గుళ్ళకు పోయినప్పుడు నా రెండు చెప్పులు కొట్టేసిరు, అవిటిని పంకపాటోళ్ళే కొట్టేసిర్రా అని మళ్ళో కౌంటర్ ఇచ్చిండు. మరి పేర్ని నాని సార్ ఊకుంటాడు, చెప్పులు పోయినోనివి మూడు రోజుల తర్వాత సోయికొచ్చినవా? ఎవలో ఒక నిర్మాత అయితే గోనిస్తాడు రంది వాడకు చెప్పులదేమున్నది కానీ, పార్టీ గుర్తు గాజు గ్లాసు కూడా పోయింది అని ఎటకారంగా అన్నాడు. మరి పవనాలు సారు ఏం కౌంటర్ రెడీ చేసుకున్నాడో కానీ రేపో మాపో మల్లోటి అననే అంటాడు. నాకు ఒక చెప్పు పోయే 9 నెలలు అయింది, మరి ఆడు ఒక చెప్పు ఏం చేసుకుంటాడు మరి పట్టుకెళ్ళి, నాకు తెలియదు 9 నెలలు అయింది పట్టుకెళ్ళి. ఆ చెప్పులు పోవటం కంటే కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అయ్యా నీ సింబలు పోయింది, గాజు గ్లాస్ సింబలు పోయి చానాలైంది, చెప్పులు పోతే ఈ కొన్నోడే మళ్ళీ ఇంకోటి కొంటాడు, ఇవాళ ప్రొడ్యూసర్ ఇంకోటి కొత్త సినిమా ఒకటి కొంటాడు. ఇట్లా ఎలక్షన్లు అయిపోయేదాకా ఏపీల చెప్పుల రాజకీయం ఊరు ఊరంతా తిరుగుతుంది. అయితే ఈ చెప్పుల రాజకీయం మీద పాప మాజీ సీఎం తాజా పువ్వు పార్టీ లీడరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సారు తెగ బాధపడుతున్నాడట. ఎందుకంటే అప్పట్లో సమైక్యాంధ్ర పేరుతోటి పార్టీ పెట్టిండు కదా, ఆ పార్టీ గుర్తు చెప్పు, అదే గనక ఇప్పుడు ఉంటేనా ఫ్రీగా పబ్లిసిటీ అవ్వు మళ్ళో పారి సీఎం సీట్లో కూసుండును కదా అని పానమంతా కలకలా అంటుందట పాపం ఆయనకు.